హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఈరోజు మన ఇంటి వంటల్లో చేప జనతో మనం ఫ్రై చేసుకోబోతున్నాము. అది ఎలాగో మరి చూసేద్దామా? వచ్చేసేయండి. దానికోసం నేను అరకేజీకి కాస్త ఎక్కువగా ఉందండి చేపల జన, అది తీసుకొని నేను ఇప్పుడు ఫ్రై చేయబోతున్నాను. దానికని ఒక రెండు ఉల్లిగడ్డలు కోసుకున్నాను, అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి. ఇది మిక్సీ చేసుకొని వేసుకోవాలి మనము. ఒక రెండు ఉల్లిగడ్డలు అలా కోసేసి రెండు మూడు పచ్చిమిర్చిలు మిక్సీలో వేసేసుకున్నాను. ఇక తాలింపుకు రెడీ చేసేసుకుందాము. కళాయి పెట్టేసుకుని సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఈలోపు ఆ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా చేసేసుకొని వేడైన ఆ నూనెలో వేసేసుకోవాలి. అది పచ్చిదనం పోయే వరకు వేపుకొని ఆ తర్వాత మనం అల్లం వేసేసుకుందాము. ముందైతే ఇది కాసేపు వేగనివ్వండి. అది కాస్త వేగగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, అరకేజీకి కాస్త ఎక్కువగా ఉందని చెప్పాను కదండి జన, ఒక 1½ స్పూన్ వరకు పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా వేసేసుకొని రెండింటిని పచ్చిదనం పోయే వరకు మరి కాసేపు వేపుకోవాలి. జన వేయడానికి ముందే మనం వేయాల్సిన ఐటమ్స్ అన్నీ ముందు ఇప్పుడే వేసేసుకోవాలండి ఒక్కొక్కటిగా. అలా అది పచ్చిదనం పోయే వరకు వేపుకొని కాస్త పసుపు వేసుకోండి. పసుపు వేసాక మరి కాసేపు కలిపేసుకోండి. మరొక 2-3 నిమిషాలు అలా వేగనిచ్చాక మనము కాస్త కరివేపాకు ఇప్పుడు వేసేసుకుందాము. ఈ కర్రీలో కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి అలా కాస్త వేపేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం కదండి, మరొక 2-3 నిమిషాలు వేగనివ్వండి. అది అలా బాగా వేగితేనే కమ్మగా ఉంటుందండి. ఇక ఈ టైంలో కాస్త జీలకర్ర పౌడర్ అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి. అరకేజీకి కాస్త ఎక్కువగా ఉందని చెప్పాను కదా జన, 1 స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ అలాగే 1-2 స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోండి చిన్న స్పూన్తో. అవి కూడా సరిపడా వేశాక ఒక్కసారి కర్రీని బాగా కలిపేసుకోండి. అడుగు ఏమాత్రం అంటకుండా చూసుకోండి. ఇక ఈ టైంలో మనము కట్ చేసి పెట్టుకున్న జన ఏదైతే ఉందో అలా పీసులుగా వేసుకోండి. మామూలుగా అయితే మొత్తంగా వేసేసి తర్వాత అయినా మనం చితిపేసుకోవచ్చు, కాకపోతే అంతా సరిగా వేగదు కాబట్టి ముక్కలుగా చేసి వేసుకుంటేనే బాగుంటుంది. ఎలాగో ఇది చివరికి పొడి పొడి అవుతుందండి, కాబట్టి ఇలా ముక్కలుగా చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏం లేదు, కమ్మగా వేగుతుంది. నాకు ఈ కళాయి కాస్త కంఫర్ట్గా అనిపించలేదండి, కలపడానికి వీలుగా లేదు, ప్లస్ అడుగు అంటుతుంది, కాబట్టి దాన్ని నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఈ గిన్నెలో కంఫర్ట్గా ఉందండి, నాకు కలుపుకోవడానికి ఆ ముక్కల్ని తిప్పడానికి వీలుగా ఉంది, ప్లస్ అడుగు కూడా అంటట్లేదు. కాబట్టి ఇలా వెడల్పాటి గిన్నెలో వేసుకోండి. ఆ కళాయి స్టీల్ దవ్వడం వల్ల అడుగు అంటుతుంది. ఇక ఈ ముక్కల్ని అలా కదుపుతూ మనం మూత పెట్టుతూ మగ్గించుకోవాలండి. చక్కగా ఉడికిపోతాయి పైన కింద కూడా. మూత చూడండి, మరీ మూసేయకండి, అలా కాస్త ఓపెన్గా పెట్టి మనం ఉడికించుకోవాలి కర్రీని. చూశారు కదా ఆయిల్లు, ఆ గుడ్డు జన చక్కగా వేగుతుంది. ఇక ఈ టైంలో సరిపడా ఉప్పు చూసి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ కర్రీని మనం కిందికి పైకి కలపడంలోనే కర్రీ బాగా వేగుతుందండి, కాబట్టి కలపడం ఏమాత్రం అశ్రద్ధ చేయకండి, కలుపుతూనే ఉండాలి, ఆ ముక్కల్ని చితుపుకుంటూ ఉండాలి. ఇక ఉప్పు వేసాము, 1-3 నిమిషాలు వేగనిచ్చాను. ఇప్పుడు మనం సరిపడా కారం కూడా వేసేసుకున్నాం అనుకోండి, కర్రీ చివరికి వచ్చినట్టే. మరి కారం వేయాలని చెప్పాను కదా, కారం వేసుకుందాము. అంతా చక్కగా కలిపేసుకున్నాను, పొడి పొడిగా కూడా అయింది. ఈ టైంలో మనం కారం వేసేసుకున్నాం అనుకోండి, కర్రీ అంతటికి కూడా కారం చక్కగా పడుతుంది, కాబట్టి కారం ఈ లాస్ట్ స్టేజ్లోనే వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు నేను కారం వేసుకున్నానండి. ఆ కారం కూడా ఆ మొత్తం పట్టేలా, కర్రీకి మొత్తం పట్టేలా కలిపేసుకుంటున్నాను. చూసారా ఎలా పొడి పొడిగా అయిందో, ఆయిల్ మొత్తం పీల్చేసుకుంది చక్కగా ఆ గుడ్డు జన అంతా కూడా. ఇక లాస్ట్లో మనం కాస్తంత మసాలా పౌడర్ అండి, 1/2 స్పూన్కి కూడా చాలా తక్కువగా, అలా మసాలా పౌడర్ కాస్త వేసేసుకోండి. మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలపాలి కర్రీని. ఇలా కర్రీని మనం దగ్గరే ఉండి కలుపుతూ మంచి వెడల్పాటి గిన్నెలో వేసుకుని ఆయిల్ కూడా చక్కగా వేసామండి, పొడి పొడిగా చక్కగా తయారవుతుంది. మనం వేసిన పొడులన్నీ కూడా ఆ కర్రీకి పట్టేసి చూశారు కదా ఆయిల్ వదిలేస్తుందండి, అంటే కర్రీ లాస్ట్ స్టేజ్కి వచ్చేసినట్టే, పొడి పొడిగా కూడా అయింది. ఇక ఈ కర్రీని మనం రైస్లో తినొచ్చండి, చారు పెట్టుకొని లేదా పచ్చిపులుసు పెట్టుకొని, టమాటా చారు, పప్పు చారు, లేదా పిల్లల్లోకి అలా గిన్నెల్లో వేసిచ్చారంటే ఇలా తినేస్తారండి, అంత కమ్మగా ఉంటుంది. దీన్ని మనం రైస్తోటి తినక్కర్లేదు, పిల్లలు పొడి పొడిగా చేశాం కాబట్టి అలా స్నాక్ ఐటెం లాగా కూడా తినేసేయచ్చు, అంత బాగుంటుందండి. అలాగే రైస్లోకి అయితే మనం పప్పుచారు, రసము ఏది పెట్టుకున్నా సరే దానిలోకి ఈ కాంబినేషన్ అనమాట కమ్మగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మీకు చేప తీసుకున్నప్పుడు జనం వచ్చిందనుకోండి, విసుక్కోకుండా అది కూడా ఇంటికి తెచ్చేసుకోండి. ఇలా మనం సైడ్ డిష్గా చేసుకున్నామనుకోండి, ఇది కూడా తినేసేయచ్చు, అలాగే చేప కూడా తినేసేయచ్చు. పిల్లలకి స్నాక్లా అయినా చేసి పెట్టేయచ్చు, పక్కకు పెట్టేసుకుని తర్వాత మెల్లిగా చేసుకుని పిల్లలకి పెట్టండి, ఏముందండి, కమ్మగా తినేస్తారు. వారికి అది ఏంటో కూడా తెలియదండి, మీరు చెప్తే తప్పితే తెలియదు, ఏంటో స్నాక్ ఐటెం పెట్టారు తినేసామనుకుంటారు. ఇక చేప అంటే హెల్త్కి చాలా మంచిది కదండి, అలాగే ఇది కూడా అంతే, హెల్త్కి చాలా మంచిది. కాబట్టి ఏదో వల్ల పిల్లలకి తినిపించేలా చూడండి. ఇంకేంటండి, మరి మీరు కూడా ఇలా చక్కగా
చేపజన ఎప్పుడైనా మీకు చేపలు వచ్చిందనుకోండి, చేపతో పాటుగా ఇలా చేసి పెట్టడానికి ట్రై చేయండి. మీకు రెండు ఐటమ్స్ అండి, చూడండి ఎంత చక్కగా తయారైందో జన. ఇది చూస్తుంటేనే మీకు చేసుకోవాలని అనిపిస్తుంది కదా. దీనికి చెప్పాను కదా, పప్పుచారు కానీ పచ్చిపులుసు కానీ రసం కానీ చాలా బాగుంటుందండి కాంబినేషన్గా. కాబట్టి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదిరింది నాకైతే. మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకండి ఆలస్యం, నచ్చింది కదా. నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.